అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాకు మ్యాథ్స్ లో 98% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్, నువ్వు కష్టపడి చదివావు, రాసావు. మధ్యలో నాకెందుకో మా థ్యాంక్స్. భలే వాడు అన్నయ్య, నువ్వే గనక గైడ్ చేసి ఉండకపోతే ఇంకా 40-45లోనే ఉండేదాన్ని. వస్తానన్నయ్య, క్లాస్ టైం అయింది. అన్నయ్య, ఈ అన్నయ్య అనే పిలుపుని ఆడపిల్లలు భలే ఉపయోగించుకుంటున్నారా? కరెక్ట్ గురు, అన్నయ్య అనే పిలుపుతో అందరి కళ్ళు గప్పి ఎన్ని రాసక్రీడలైనా ఆడుకోవచ్చు. ఏమి లక్ష్మి? ఏంటమ్మా, మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా? ఈ రోజు బుధవారం కదా, ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా. వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అట్నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది. మీ నాన్నకే వచ్చింది, ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలదూరు తిరిగి రాచకార్యాలు చక్కబెడుతుంటారు. అవునే, రాజవంశీకుడిని రాచకార్యం చక్కబెడుతున్నాను తప్ప అసలు నా గొప్పతనం నీకెప్పుడు తెలుస్తుంది? ఆగా, వచ్చే బుధవారం నాటికి ఒకనాడు చెయ్యి జారిపోయిన మన జమీందారి పాత వైభవం మళ్లీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతోంది. ఇదిగా వచ్చే వారం మంచి రోజుందో చూడు. ఎందుకు? మన అమ్మాయి మామగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్నాన్ని కట్టగట్టి అతని మొహం మీద కొట్టి ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపించడానికి. లాటరీ టికెట్ కొన్నారేంటి? అరే, అసలు పాయింట్ కనిపెట్టేవే, కొన్నది భూటాన్ లాటరీ, భూటాన్ మోటోక్షో ఏంటి బా, కొన్నది బుధవారం నాడు మోటోక్షో ఏంటి బా, డ్రా బుధవారం నాడు మోటోక్షో ఏంటి బా, ఇవాళ ఏం కూర చేసావమ్మా? బీరకాయ కూర. విన్నావా, బీరకాయ కూర మోటోక్షో ఏంటి బా, నో డౌట్. ఇంకా ఏం కూర చేసావమ్మా? తోటకూర పులుసునన్నా. చెయ్యి చెయ్యి, బీరకాయ తోటకూర. మా ముత్తాత దివాణంలో పనిచేసే ఆస్ట్రాల్ తోటమాలి కూడా ఇలాంటి డర్టీ ఫుడ్ తినేవాడు కాదు. ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది. ఏం వాడు జీతం తీసుకురాలేదా? ఇంకా లేదు నాన్న. తీసుకురాడు, ఐ నో దట్ ఫెలో. వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా జీతం తీసుకురావడం ఒకటి. అసలు జమీందారీ వంశంలో పుట్టిన వాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు. అటెండర్ ఉద్యోగం అట, బార్టెండర్ ఉద్యోగం లాగా. చచ్చే, నా పరువు తీసేస్తున్నాడు. హీస్ టేకింగ్ అవే మై పరువు. ఏమిటి నాన్న, ఎవరి మీద విసుకుంటున్నారు? అబ్బే, ఎవరి మీద ఎందుకు విసుక్కుంటాను రా, నా మీద నేను విసుక్కుంటున్నాను రా, ఫర్ ఐ చేంజ్ అనమాట. అరే ఏమిట్రా, టైర్డ్గా అలసిపోయినట్టున్నావు. పాపం పొద్దుటనగా ఉద్యోగానికి వెళ్ళావు కదా, చాలా కష్టపడి పనిచేసి ఉంటావు, మరి జీతం ఇచ్చారు. అయినో అయినో, నువ్వు కష్టపడి పనిచేస్తే ఇవ్వకుండా తెస్తారా అన్నట్టు. ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్గా పనిచేసిన ముత్యాలరావు మునిమనుడికి అనిపించాడు రా, దీనంగా ఫేస్ పెట్టి ఓ 50 రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు. ఐ హావ్ గివెన్ మై వర్డ్. కనుక ఓ 50 రూపీస్, ఐ కెన్ ఆల్వేస్ టేక్ బ్యాక్ మై వర్డ్. వీలుంటేనే దానం చేయొచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అమ్మా, ఇంటర్ దా కిరాణా కొట్టు బాకీ పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేసాను. ఇదిగో, ఇది మిగిలింది ఇంటి ఖర్చులు కొంచెం. ఇదిగో అమ్మా, అనవసరంగా ఒక్క పైసా కూడా దుబారా చేయడానికి వీల్లేదు. యు ఆర్ రైట్. పార్పర్ మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇవ్వకపోతే బాధపడతాడు పాపం. వాడు చెప్పింది వినపడలేదా? ఆహా, ఇచ్చాళ్లే 300, 400. ఏ బుధవారం దాకా ఆగు, బూటు ఉచ్చు కొట్టినట్టు బూటాను ఉచ్చు కొడతాను. కంగ్రాట్స్ మై డియర్ సుగుణ. ఎందుకు అనుకుంటున్నావా, ఈ వేళ నుంచి నీ అన్నయ్యల లిస్టు పెరిగింది. ఎలాగో చెప్పరా, ఆ ప్రదీప్ గారితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్. మీ 1+4 = 5. అలనాటి ద్రౌపదికి 5 మొగుళ్ళు, నీకు 5 అన్నయ్య. ఏమే, నీ అటెండర్ అన్నికన్నా తీసిపోయావా? నువ్వు వెళ్ళమ్మా. ఎరా, ఆఫ్టర్ ఆల్ అటెండర్ గడివి, మాకే అడ్డొస్తావా? తప్పుడు పనులు చేసి అడ్డగాడిదలకి ఎవరైనా అడ్డం రావచ్చు. వాడితో మాట్లాడరా, 2 లాగించక. ఒరేయ్, ప్రిన్సిపల్ వస్తున్నాడు రా, వీడి సంగతి తర్వాత చూద్దాం.
భయపడుతున్నావా? అవును, నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అల్లరి చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగంలోంచి తీయించేశారు. జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నా లక్ష్మి. ఐఎమ్ సారీ. భగవంతుడా, ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసావా? మా మీద నీకెందుకయ్యా ఎంత కక్ష? అమ్మా, రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా. చిన్నతనం అనుకోనంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు. నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా. లక్ష్మి, మీరా? నాన్న అన్నయ్య ఇంట్లో లేరు, లోపలికి రండి. తెలుసు, వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను. అలాగా? లక్ష్మి, మనం ఇలా దొంగతాడుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు? అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి, ఇటు చూస్తే కట్టుకున్న భార్య, ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు? ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం? లోపలికొచ్చి కూర్చో బాబు. లక్ష్మి, అబ్బాయి కాఫీ తెచ్చు. రండి.